మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి ఒకటిన తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మొదటి వారం మొత్తం పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి ఆ తర్వాత ఈ క్షణంలోనైనా లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు ఓటర్ల జాబితాలను కూడా విడుదల చేస్తున్నారు ఎన్నికల స్వీకరణకు సిబ్బంది బ్యాలెట్ బాక్సుల కొనుగోళ్లు ఇలా ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేస్తోంది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ తో కూడిన ఇండియా కూటమి ఎన్నికలకు సమాయత దాకా రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో బిజీగా ఉండగా ఇక ఎన్నికలపై దృష్టి సారించనున్నారు తాత్కాలిక బడ్జెట్ సమావేశాలు అయిపోగానే మోడీ అమిత్ షా ఎన్నికల ప్రచారంలోకి దిగే అవకాశాలున్నాయి ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్నారు తూర్పు ఈశాన్య ప్రాంతంలోని మణిపూర్ నుంచి పశ్చిమ ప్రాంతానికి ఈ యాత్ర నిర్వహించనున్నారు ఓ రకంగా ఇది కూడా ప్రచారమే అని చెప్పాలి ఇదేలా ఉండగా భారత ఎన్నికల సంఘం పేరు మీదుగా ఎన్నికల ప్రణాళిక లేక ఒకటి బయటకు వచ్చింది దానిలో సార్వత్రిక ఎన్నికల తాత్కాలిక తేదీని ప్రకటించడం విశేషం ఇది ఎన్నికల అధికారుల అంతర్గత లేఖగా కనిపిస్తోంది ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు నిర్వహించాలి దానికోసం ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఇలాంటి వివరాలు ఇందులో ఉన్నాయి దీని ప్రకారం ఎన్నికల తాత్కాలిక తేదీని ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై నాలుగుగా గుర్తించారు ఈ తాత్కాలిక ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ ఇరవై నాలుగున తొలి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మిగతా వరుసగా ఆరేడు దశల్లో జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించిన అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని అందులో ఆదేశించారు అయితే ఏపీలో దశలోనే ఎన్నికలు ఉండనున్నాయని గతంలో అధికారులు చెప్పారు దాన్ని బట్టి ప్రారంభ తేదీ ఏప్రిల్ పదహారునే ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అంటే రాజకీయ పార్టీల చేతుల్లో కేవలం రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది